అదే ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్, మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు. ఇవాళ నేను సజెస్ట్ చేసే యాప్ పేరు లోకల్ సెండ్. ఈ అప్లికేషన్ ని మీరు ఏ డివైస్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లైక్ ఆండ్రాయిడ్ ఫోన్ లో, ఆండ్రాయిడ్ టాబ్లెట్స్, ఐఫోన్, ఐప్యాడ్, విండోస్ పీసీ, ల్యాప్టాప్స్ అండ్ మ్యాక్బుక్స్ లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ తో మీరు ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్ కి ఈజీగా ఫైల్స్, టెక్స్ట్ ఫైల్స్, యూఆర్ఎల్ లింక్స్, ఫోల్డర్స్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లైక్ నార్మల్ గా అయితే ఆపిల్ టు ఆపిల్ డివైజెస్ లో ఏమైనా ఫైల్ షేర్ చేయాలంటే చాలా ఈజీ, ఎయిర్ డ్రాప్ తో చేసేయచ్చు. కానీ ఆపిల్ నుంచి ఆండ్రాయిడ్ కి, ఆండ్రాయిడ్ నుంచి విండోస్ కి ఏమైనా ఫైల్స్ షేర్ చేయాలంటే అది పెద్ద తతంగం లాగా తయారవుతుంది. సో దానికోసం ఇది చాలా ఈజీ సొల్యూషన్, సింపుల్ సొల్యూషన్. యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది, లైక్ ఒక్కొక్క డివైస్ ఏ డివైస్ లో అయితే ఇన్స్టాల్ అయిందో ఆ డివైస్ కి ఒక డిఫరెంట్ నిక్ నేమ్ ఇస్తుంది, క్యారెట్ అని, రాడిషన్ అని, డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఇస్తుంది. సేమ్ షేర్ ఎట్ గూగుల్ క్విక్ షేర్ లాగానే మన చుట్టుపక్కల ఎవరున్నా కానీ వాళ్ళతో ఈజీగా ఫైల్స్ షేర్ చేయవచ్చు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే గూగుల్ వల్ల క్విక్ షేర్, నియర్ బై కన్నా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది కంప్లీట్లీ వైఫై మీద పనిచేస్తుంది. గూగుల్ వల్ల క్విక్ షేర్ ఇంకా నియర్ బై షేర్ కి బ్లూటూత్ ఉండదు. సో మీరు పాత విండోస్ డెస్క్టాప్ వాడుతున్నట్టయితే దాంట్లో బ్లూటూత్ ఉండదు, ఆ అప్లికేషన్ పని కూడా చేయదు. సో ఈ లోకల్ సెండ్ అనే అప్లికేషన్ చాలా బాగుంది, ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫ్రీ అప్లికేషన్ అండ్ యాడ్స్ కూడా లేవు, చాలా క్లీన్ ఉంది. సో డెఫినెట్లీ ట్రై ఇట్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్లికేషన్స్ గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ వీలైతే కమెంట్ కూడా చేయండి. మన ఛానల్కి పాప్ అనుకొస్తుంది. సీ యూ నెక్స్ట్ టైం.